حسناباده ప్రత్యక్ష సాక్ష్యం వస్తువుల దగ్గర ఇళ్ల స్థలాలు కానీ మళ్ళీ రాత్రి ఆయన పాపం దానించినటువంటి అప్పులు కానీ లేకుంటే సంస్కృతులు కానీ మొక్కైంది. అలాగే పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్యలు కూడా లోపలిగా ఉన్నాయి. అందులో దయాదాక్షిణ్యాలు కాదు, అరువులందరికీ పెన్షన్లు ఇద్దామని చెప్పి గత ప్రభుత్వం నుంచి అమలవుతున్నది. ఇప్పుడే మళ్ళీ కొన్ని ఆంక్షలు పెడతా ఉన్నాను, ఆంక్షలు తీసేయండి, అరువులందరికీ పెన్షన్లు ఇవ్వండి అనే మన కాదు. ఒంటరి మహిళలు కానీ వికలాంగులకు కానీ, వికలాంగులకు సాధారణ క్యాంపులు మళ్ళీ క్యాంపులు పెట్టేనా కూడా వాళ్ళకు ఇవ్వాలనేటువంటి ప్రధానమైన నిర్ణయం. తర్వాత అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే 8 ఏళ్ళుగా రేషన్ కార్డు లేవు. కొత్త ఏర్పడ్డ వాళ్ళ కుటుంబాలు బాగా జనాభా పెరిగిపోయాయి. తప్పనిసరిగా రేషన్ కార్డులు అందించాల్సిన అవసరం లేదనేది మళ్ళీ. ఇంకోవైపున అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఉస్నాబాదు నియోజకవర్గంలో వర్తకాల మూలంగా కొంత నివారణ అయినా ఇవాళ అది మళ్ళీ నత్తనడక సాగుతున్నారు. ఇప్పటికీ ఉగ్రాపూర్లో ఉన్నటువంటి అసలు అది ముంపు గ్రామము అని గతంలో ఉంటే అది అట్లే ముద్రపడుతుంది. అది ఆ రద్దే చేసినారు ఆ రిజర్వ్ బ్యాంక్. ఎందుకు జీవో మార్చలేదు, అదొక సమస్య. తర్వాత దాని బిహైండ్ కెనాల్స్ కలవ కాలువలు బిందెల పిల్లలు ఉంటే అది కాదు. తర్వాత గౌరీల్లి రిజర్వాయరు గండిపల్లి అయితే సగం కూడా పూర్తి కాదు. ఎన్నేళ్లకు పూర్తి అయిందనేది మా ప్రధాన ప్రశ్న. గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు, నేను ఇక్కడ బుక్ చేసుకొని కూర్చుని నేను పరిష్కారం చేస్తాను, ఇప్పటి వరకు అది కాలేదు. అందుకనే ఈ ఇళ్ల స్థలాల పోరాటాలు, పక్కా ఇళ్ళ పోరాటాలు, రేషన్ కార్డు పోరాటాలు, తర్వాత ఈ వరద కాలంలో నిధులు కేటాయించి సత్తని పూర్తి చేయాలనేటువంటి ఇలాంటి అనేక అంశాలపైన